వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఒక రెండు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఒకటి వచ్చేసి మనకు ఇది మోర్ పవర్ అనేది, ఇది హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ కంపెనీకి చెందింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది హిండ్ ఫ్లై అనేది, ఇది రెండు, ఇదేమో మనకు గ్రోత్ మనకు, తర్వాత పెస్ట్, ఇది కంప్లీట్గా పెస్ట్ రసం పీల్చే పురుగులకు. ఇది ఈ రెండు ప్రొడక్ట్స్ మనము వీటిలో ఏమేమి ఉంటాయి, ఇవి ఏ విధంగా వాడాలి, వీటిని వాడడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు దీన్ని మీరు వీడియోని చూసి కొంత అవగాహన చేసుకోండి. ఫస్ట్ మనకు ఎప్పుడైతే ఆ రైతు అవగాహన చేసుకుంటారో, అవగాహన వస్తుందో, అప్పుడు మనము వీటిని వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, మనకు నమ్మకంతో మంచిగా చాలా బాగా మనకు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా మనకు ఈ రెండు ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఫస్ట్ వచ్చేసి మనకు ఇది హిండ్ ఫ్లై. ఈ హిండ్ ఫ్లై అనేది కంప్లీట్ ఇది రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. రసం పీల్చే పురుగులు ముఖ్యంగా మనకు ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఈ తామర పురుగులు కానీ, తెల్లదోమ, పచ్చదోమ, తర్వాత మైట్స్, నల్లి, వీటి వల్ల మనకు కంప్లీట్గా ఈ రసాన్ని పీల్చడం వల్ల ఆకులలో మనకు పైముడత, కింద ముడత రావడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులకు ముఖ్యంగా ఇంకోటి పేనుబంక, ఈ పత్తిలో కానీ ఈ మిర్చిలో కానీ, ఈ రెండు రకాల పంటలలో, ఇతర కూరగాయల పంటల్లో కూడా మనకు రసం పీల్చే పురుగుల వల్ల చాలా పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా అంటే మనకు ఈ ఎండ్ ఫ్లై అనేది రసం పీల్చే పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ముఖ్యంగా మరి ఇది ఎందుకు వాడాలి, ఎండ్ ఫ్లై ఎందుకు వాడాలి కంపెనీ చెందిందంటే, మనము ఈ రసం పీల్చే పురుగులకు మార్కెట్లో అనేక రకాల ఇన్సెక్టిసైడ్స్ మన కెమికల్ ఉన్నాయి. ఉన్నప్పటికీ అదే వాటిని మనము మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల వాటి యొక్క పనితనం అనేది తగ్గుతుంది. మీరు జనరల్గా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఏదైనా పురుగు మందు మన పంటలపై ఒకసారి వాడినట్లయితే ఒక 20 to 30 days తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మనం స్ప్రే చేయవద్దు. స్ప్రే చేస్తే ఏమైందంటే దాని యొక్క పనితనం అనేది దాదాపు 50 to 60-70% వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఒక పురుగు మందు కానీ తెగుళ్ల మందు వాడినప్పుడు మళ్ళీ మనం ఒక 1 month 20 to 30 days వరకు దాన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేయవద్దు. సో మీరు అనేక ఇన్సెక్టిసైడ్స్ వాడుతుంటారు కాబట్టి, సో వాటిని వాడకుండా మీరు ఈ ఎండ్ ఫ్లైన్ కనుక మీరు వాడినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను ఈ మిర్చి పంటపైన కానీ, ముఖ్యంగా ఈ పత్తి పంటపైన, ఇతర కూరగాయల పంటలపై, అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తర్వాత మనకు నల్లి, ఇటువంటి ఏవైతే రసం పీల్చే పురుగుల పంటలపై దాడి చేస్తాయో ఆ పంటల్లో ఈ మనం హిండ్ ఫ్లైను వాడుకోవచ్చు. ఎటువంటి హిండ్ ఫ్లైను వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో వీటి ఇది సమర్థవంతంగా మన పంటలపై ఉపయోగపడుతుంది. ఇది మనకు 0.5 liter 250 ml, దీని ధర వచ్చేసి 700 rupees ఉంటుంది. ఇది ఒక ఎకరానికి సరిపోతుంది 250 ml. ఇందులో మనకు కాంపోజిషన్ అంటే వీటిలో ఉండే చూసుకునే పాలిసాకరైడ్స్, లాక్టోన్స్ ఉంటాయి. ఈ మంచి కాంబినేషన్ పాలిసాకరైడ్స్, లాక్టోన్స్ ఉండడం వల్ల మనకు పంటకు వచ్చే చీడపీడలను మనము, అంటే రసం పీల్చే పురుగులను నిర్మూలించడమే కాకుండా మంచి మనకు క్రాప్ అనేది మంచి గ్రోత్ రావడానికి, ఒక పంటకు ఒక హెల్తీ సిచ్యువేషన్ మొక్కలకు ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఎండ్ ఫ్లై. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మనకు మోర్ పవర్. ఈ మోర్ పవర్ అనేది అంటే దీన్ని జనరల్గా ఇందులో నీమ్ ఆయిల్ ఉంటుంది, మోర్ పవర్, దీని పేరు మోర్ పవర్ అని పెట్టిండు. ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్టర్ మోర్ పవర్. ఇందులో ముఖ్యంగా నీమ్ ఆయిల్ అంటే మీరు బయట షాపులో నీమ్ ఆయిల్ కొంటారుగా, అది కొనకుండా మీరు కనుక ఇది వాడినట్లయితే ఇది లీటర్ బాటిల్ మోర్ పవర్. ఇందులో నీమ్ ఆయిల్తో పాటు మనకు కాంపోజిషన్లో అమైనో యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్స్, ఇవి రెండు రకాలు ఇందులో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు నీమ్ ఆయిల్తో పాటు పురుగులు పెట్టే గుడ్డు చనిపోతాయి, దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్, అమైనో యాసిడ్ వల్ల మనకు పంట గ్రోత్ అనేది రావడం, పూత కాత రావడం, బ్రాంచెస్ ఎక్కువ రావడం, బలంగా పటిష్టంగా వచ్చిన బ్రాంచెస్, మొక్క బలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ మోర్ పవర్ అనేది వాడడం వల్ల. అంటే దీనివల్ల మనకు ఈ ఎండ్ ఫ్లై, మోర్ పవర్ ఈ రెండు వాడడం వల్ల మనకు పంటలో వచ్చే, అంటే మన పంటలో కీటకాలు పెట్టే గుడ్లు నీమ్ ఆయిల్ వల్ల మనకు నిర్మూలించబడతాయి. ఈ నీమ్ ఆయిల్లో, ఈ మోర్ పవర్లో ఉండే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్ వల్ల మనకు బ్రాంచెస్ ఎక్కువ రావడము, వచ్చిన బ్రాంచెస్ బలంగా ఉండడము, తర్వాత హ్యూమిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే మనము పైన స్ప్రే చేసిన మందులు కానీ, కింద వేసిన మందులు మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించే విధంగా మనకి హ్యూమిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ గుడ్లు చనిపోతున్నాయి ఇది వాడడం వల్ల, తర్వాత వేసిన ఎరువులు మొక్క పూర్తిగా తీసుకోగలుగుతుంది, అమైనో యాసిడ్ వల్ల బ్రాంచెస్ రావడము, పూత కాత నిలబడము, మొక్క బలిష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మనకు రసం
పీల్చే పురుగులు, ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చే పురుగులైన ఈ పచ్చదోమ, నల్లి, తామర పురుగులు, థ్రిప్స్, మైట్స్ ఇవన్నీ వీటి వల్ల పోతుంది. అంటే ఈ రెండు ప్రొడక్ట్స్ వాడితే మీకు వేరే ఏ ప్రొడక్ట్ వాడే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనకు ఒకటే మనం వాడేది, అంటే గ్రోత్ పరంగా ఉంది మనకు ఇందులో. అంటే మొక్క పెరగడానికి గ్రోత్ పరంగా, పూతక తాగడానికి, బలంగా రావడానికి, దాంతోపాటు పురుగులు పెట్టే గుడ్డు దశ నిర్మూలించడానికి నీమాయిల్ ఉంది. తర్వాత గుడ్డు దశ నుండి మళ్ళీ తర్వాత ఏర్పడ్డ పురుగులు, తర్వాత త్రిప్స్, మైట్స్, తర్వాత ఈ తెల్లదోమ, పచ్చదోమ ఇవి పోవడానికి కూడా ఈ ఎండు ఫ్లై ఉపయోగపడుతుంది. అంటే ఈ రెండు ప్రొడక్ట్లు వాడడం వల్ల మనకు అన్ని రకాల మన పంటలో మొక్కల్లో వచ్చే అన్ని రకాల మనకు సమస్యలకు పరిష్కారం అనేది లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఏమిచ్చుకోవాలి, ఒకటి యూరియా, డిఏపి, పొటాషు, తర్వాత కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్, సిఎంఎస్ అని ఉంటుంది కదా, మైక్రోన్యూట్రియంట్స్, ఇవి యూరియా, డిఏపి, పొటాష్ ఇవి మాత్రం ఇచ్చుకుంటే సరిపోతుంది. మీరు జనరల్గా మైక్రోన్యూట్రియంట్స్కి ఒకటి వీలైతే అదొకటి స్ప్రే చేసుకోండి అంతే. అవి తప్ప మీకు దాదాపు రసం పీల్చే పురుగులు మనకు మనకు ఇది బలంగా మొక్కలు బలంగా రావడానికి, బ్రాంచెస్ రావడానికి, తర్వాత గుడ్డు దశను మనం నిమ్మాయిలు కొనే అవసరం లేదు, పురుగు యొక్క గుడ్డు దశను కూడా నిర్మూలిస్తుంది ఈ మోర్ పవర్ అనేది. ఇది కూడా ఒక 1000 ml అంటే ఒక లీటర్ ఉంటుంది, ఇది 200 ml డ్రమ్లో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది మనకు ఇండ్ ఫ్లై అనేది మాత్రం ఒక 0.5 liter ఉంటుంది. ఇది మనకు 150 ల్ కలుపుకొని స్ప్రే, ఇది 200 ల్, ఇది 150 ల్, రెండు ఒక ఇది ఒక ఎకరానికి, ఇది ఒక ఎకరానికి, రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. దీని ధర వచ్చేసి 500 rupees, మోర్ పవర్ ధర వచ్చేసి 500 rupees, ఇది ఇండ్ ఫ్లై ధర వచ్చేసి 700 rupees. అంటే మనకు దాదాపు ఒక 1200 rupees, 1200 రూపాయలు ఒక ఎకరానికి 1200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే దాదాపు మనకు రసం పీల్చే పురుగులు, తర్వాత మనకు గ్రోత్ పరంగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇది వీటి గురించి ఏదైనా మనకు ఇది కాంబినేషన్ కూడా బాగుంది, ఈ రెండింటి కాంబినేషను. సో మీరు దీన్ని యూజ్ చేయండి, మీకు ఏదైనా 2-3 ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి వాడండి. మళ్ళీ అదే మందును మనం రిపీట్ చేయకుండా మీరు కంపల్సరిగా మన ఇంకోటి దీనివల్ల మనకు అడ్వాన్స్ బెనిఫిట్ ఏంటంటే, మనం కెమికల్స్ ఎక్కువగా ఎప్పుడైతే స్ప్రే చేస్తుంటామో పురుగు మందులు వాటిని రిపీట్గా, మొక్క కూడా వ్యాధిని తట్టుకునే శక్తిని కోల్పోయి కొంత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది మొక్కలు. అదే ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ఎటువంటి మొక్క వీక్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకు మొక్కకు ఎటువంటి హానికరం కాకుండా మనకు మొక్క బలంగా ఉండే విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి కొంత మనకు ఇటువంటి అడ్వాన్స్ ఇటువంటి మనకు ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మీరు ఈవినింగ్ టైంలో మీరు 4 to ఆ టైంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అన్ని పంటలు వాడచ్చు, మిర్చి పంట, పత్తి పంట, కూరగాయల పంటలు వాడచ్చు. ఒక ఎకరానికి వాడి చూడండి. ఇది మీకు కావాలి, ఇవి కావాలంటే మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. వారి నంబర్ కూడా వీలైతే డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇస్తా, వీలైతే వీడియోలో కూడా ఇస్తా. వీడియోలో ఆ నంబర్ కాల్ చేసి మీరు కార్గో, నవత ట్రాన్స్పోర్ట్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ వీటి ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. అంటే కొంతవరకు కొందరు డబ్బులు ఫోన్పే చేయడం చేసిన తర్వాత కొందరు ఒకరిద్దరు అక్కడక్కడ ఎవరో వేరే మనం బయట ప్రొడక్ట్స్ తెప్పించుకోవడం వల్ల కొంత మోసం జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు ISO సర్టిఫైడ్ కంపెనీ, హైదరాబాద్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఫోన్పే చేస్తే వాళ్ళు మీకు ఆన్లైన్లో పంపిస్తారు. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉండి ఇబ్బంది ఉండి వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా, వీడియోలో ఇవ్వ, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వీలైతే వాట్సాప్, వాయిస్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయకండి. సో ఇది మోర్ పవర్, హిండ్ ఫ్లై, ఈ రెండు ప్రొడక్ట్స్ని మీరు హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్కి సంబంధించిన వాడి మీరు మంచి ఫలితాలు రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. మీకు రిజల్ట్ రావాలి, మీకు ఏదైనా ఉంటే కనుక మీరు 2 ఎకరాలు పూర్తిగా వాడకుండా ఒక ఎకరానికి వాడి చూడండి. సో ఇది మనకు కొత్తగా ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఒకరిద్దరు రైతులు ఇది వాడడం కూడా జరిగింది. వారికి నేను ఒకరికేమో కాల్ చేసిన రిజల్ట్ బాగుందని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇవి వాడి చూడండి, మీ యొక్క రిజల్ట్ కూడా మీరు కింద కామెంట్లో తెలపడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రొడక్ట్ గురించి, ఇంకొక టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.